విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు పరంగా ఈ ఏడాది భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పచ్చటి పైర్లతో కళకళలాడుతుండగా వర్షాధార మండలాల్లో మాత్రం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సీజన్ ఆరంభంలో అప్పుడప్పుడు చిరుజల్లులు కురిసినా పైరుకు ఊపిరి పోసేలా లేవు. ఎండలు వేసవిని తలపిస్తుండటంతో వరి నారుమళ్లను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 494.8 మిల్లీమీటర్లు కాగా 408.9 మాత్రమే కురిసింది. ముఖ్యంగా విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో సాగునీటికి గడ్డు పరిస్థితి ఏర్పడింది. విజయనగరం, డెంకాడ, భోగాపురం, నెల్లిమర్ల, గరివిడి, కొత్తవలస, ఎల్కోట తదితర మండలాల్లో ఇప్పటికీ 20% కూడా నాట్లు పడలేదు. ఈ నేపథ్యంలో సాగైన వరి పంట పరిస్థితి, సాగుకు అవకాశమున్న ఇతర పంటల వివరాలపై విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మణ్తో మా ప్రతినిధి ఓబిళేసు ముఖాముఖి. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్ పంటల విషయంలో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని సగం మండలాలు ఇప్పటికి కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వర్షాభావ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలో సాగు చేసిన వాళ్ళు నీటి తల్లుల కోసము, సాగు చేయని రైతులు వర్షా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, రాబోయే పంటల సాగును ఎలా అనుసరించాలి, ఏ రకాలు వేసుకోవాలి తదితర విషయాలని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మణరావు అడిగి తెలుసుకుందాం. సార్, నమస్తే సార్. జిల్లాలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది ఖరీఫ్ పంటల విషయంలో? ప్రస్తుతం మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఖరీఫ్ లో దాదాపు వివిధ పంటలు 2 లక్షల హెక్టార్ల వరకు కూడా పండించడం జరుగుతుంది. అయితే వర్షాధారంగా పండించే ఆరుతడి పంటల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు పర్వాలేదనే చెప్పుకోవాలి. ఆరుతడి పంటల్లో చూసుకుంటే మొక్కజొన్న దాదాపు 18,000 హెక్టార్లు, పత్తి 15,000 హెక్టార్లు, దాంతోపాటు ఈ యొక్క వేరుశనగ వంటి పంటల్ని పండించడం జరుగుతుంది. ఈ యొక్క ఆరుతడి పంటల విషయానికి వచ్చినట్లయితే కొంతవరకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా వరి ప్రధానమైనటువంటి పంట. దాదాపు 120,000 హెక్టార్లలో వరిని పండించడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ యొక్క నీటి వసతి ఉండి రైతులు సాగు చేస్తున్నారో, ప్రధానంగా తోటపల్లి కాలువ ఆధారితంగా కానీ లేదంటే ఈ యొక్క చిన్న నీటి పారుదల ఉన్నటువంటి ఆంధ్ర జలాశయము, అదేవిధంగా వెంగళరాయ సాగర్, ఇటువంటి ఎక్కడైతే నీటి వసతి ఉన్నదో అటువంటి దగ్గర రైతులు సరైన సమయానికి నాట్లు వేసుకోవడం అనేది జరిగింది. వర్షాధారంగా పండించేటటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఈ యొక్క కొత్త వలస డివిజన్ లో కానీ, విజయనగరం వ్యవసాయ డివిజన్ లో కానీ, అదేవిధంగా గజపతి నగరం డివిజన్ లో కానీ రైతులు వర్షాధారంగా పంటలు పండించేటటువంటి పరిస్థితి. దీనిలో ఏంటంటే చాలా వరకు రైతులు జూన్ జూలై మాసాల్లో వర్షపాతం కొంతమేరకు ఆశాజనకంగా పడడం వలన సరైన సమయంలో ఈ యొక్క నారుమళ్లను తయారు చేసుకుని నారును వేసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఆగస్టు మాసంలో దాదాపు ఈ యొక్క 200 మిల్లీమీటర్లు సరాసరిన జిల్లాలో వర్షపాతం పడవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కేవలం 90 mm మాత్రమే పడింది. దీని కారణంగా ఏంటంటే వర్షాధారంగా పండించేటటువంటి ఈ ప్రాంతాల్లో పూర్తిగా నాట్లు పడక రైతులు యొక్క వర్షం కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి. అంటే వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు కావచ్చు, వర్షాలు వస్తే పంటలు వేసుకోవాల్సిన రైతులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి రకాలు వేసుకుంటే ప్రయోజనకరంగా ఉందని చెప్పేసి మీరు చూపిస్తారండి? ప్రధానంగా ఈ యొక్క వరి పంటలో చూసుకుంటే కొత్త వలస డివిజన్ లో కొంతవరకు, అదేవిధంగా గజపతి నగరం డివిజన్ లో కొంతమేరకు జూన్ జూలై మాసాల్లో వర్షపాతం కొంతమేరకు పడిందో దాన్ని ఆధారంగా చేసుకుని 8,000 నుంచి 10,000 హెక్టార్ల వరకు కూడా ఈ యొక్క యద సాగుకి రైతులు వెళ్లడం జరిగింది. ఈ యద సాగులో మనకి జూన్ జూలై మాసాల్లోనూ, అదేవిధంగా ఆగస్టు మొదటి పక్షంలో కూడా కొంతమేరకు వర్షాలు పడడం వల్ల కొంతవరకు ఆశాజనకంగానే జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వలన నేరుగా విత్తినటువంటి వరి కూడా కొంతవరకు నీటి ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడైతే యథా సాగు చేసుకునేటటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నుంచి తట్టుకోవడానికి నీటిలో కరిగేటటువంటి ఎరువుల్ని 3:19 అని అంటాము, అది కానీ లేదంటే పొటాషియం నైట్రేట్ 13:045 అని దొరుకుతుంది. ఈ ఎరువుల్ని తీసుకుని పంటపై పిచికారు చేసుకున్నట్లయితే ఈ నీటి ఎద్దడి నుంచి దాదాపు 1 వారం రోజుల వరకు పంటను కాపాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే నారుమడులు వేశారో ఆ రైతులు కూడాను 1.5 గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలిపి 3:19 గాని మల్టీకేన్ గాని పిచికారు చేసుకున్నట్లయితే నారుమడులను కూడా 1 వారం రోజుల వరకు కూడా పరీక్షించుకోవచ్చు. తదుపరి వర్షాలు ఒకవేళ అనుకూలించి పడినట్లయితే, రాబోయే 1 వారం రోజుల్లో గాని 10 రోజుల్లో వర్షాలు పడినట్లయితే మన జిల్లాలో ఈ యొక్క ప్రధానంగా పండించేటటువంటి రకం 11-21 మారిటేరు నుంచి వచ్చిన 11-21 శ్రీధృత్ అనే రకాన్ని పండిస్తున్నాము. ఇది ఆలస్యంగా విత్తుకోవడానికి అంత అనుకూలమైనటువంటి రకం కాదు, అంటే ముదురు నారు నాటేదానికి అనుకూలమైనది కాదు. కాబట్టి ఏదైతే ఈ నారుమడి మనం ఎకరాకి వేసినటువంటి 5 సెంట్ల నారుమడిలో వేసినటువంటి నారు ఉందో, ఇది కేవలం 1/2 ఎకరాకు మాత్రమే సరిపోతుంది. కాబట్టి దాన్ని ఎక్కువ మన 4-5 మొనలు ఒక దగ్గర పెట్టుకుని దగ్గర దగ్గరగా ఉడుచుకోవాలి. ఈ యొక్క రకానికి దాదాపు 60 నుంచి 65 రోజులకు మించి వయసు దాటిన తర్వాత ఇది పిలకలు పెట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దగ్గర దగ్గరగా మొనలు పెట్టుకుని 4-5 మొనలు ఒక దగ్గర పెట్టుకున్నట్లయితే ఇంకొక
అరఎకరానికి ఏదైనా ఒక స్వల్పకాలిక వరి రకాన్ని మార్డేర్ నుంచి వచ్చిన 1156 గాని, అదేవిధంగా ఎంటియు 1153 గాని, లేదంటే ఆర్ఎన్ఆర్ 150/48 అనే రకం గాని ఏదైనా ఈ రకాలను తీసుకుని దాన్ని మిగతా 1 ఎకరా విస్తీర్ణంలో మనం నేరుగా దమ్ము చేసుకుని ఎదజల్లుకొని సాగు చేసుకున్నట్లయితే కొంతవరకు మనం ఈ యొక్క దిగుబడిని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యొక్క ప్రత్యామ్నాయమైన పంటల వైపు కూడా వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 15 దాటిపోయిన తర్వాత అయితే మొక్కజొన్నను గాని లేదంటే అపరాలను గాని నేల రకాన్ని బట్టి అదేవిధంగా నీటి వస్తుని బట్టి మనం వెన్నుకొని ప్రత్యామ్నాయ పంటలని సాగు చేసుకోవాలి. గత ఏడాది కూడా ఇదే సీజన్ లో ఇదే పరిస్థితి నెలకొంది సార్. ఈ పరిస్థితులు గత అంటే ముగిసిన సంవత్సరంలో దిగుబడుల మీద కావచ్చు లేదంటే చీడపిల్లల మాట ఎలాంటి ప్రభావాలు చూపాయని మీరు భావిస్తారు? ముదురు నారు ఉడిచినప్పుడు అంతగా దిగుబడిని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి గత సంవత్సరం కూడా చాలా వరకు దిగుబడులు ఆశాజనకంగా లేవు, కొంతమేరకు తగ్గినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క లేట్ గా ఏదైతే విత్తున్నారో అటువంటిప్పుడు ఈ యొక్క ముదురు నారుని దగ్గర దగ్గరగా విత్తుకొని ఎరువులను కూడా సకాలంలో యాజమాన్ చేసుకోవాలి. అంటే నారు లేట్ గా విత్తున్నప్పుడు 3 దఫాలుగా ఎరువులు వేసుకునేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైతే సిఫార్సు చేసిన ఎరువుని 2 దఫాలుగా సిఫార్సు చేసినటువంటి ఎరువును వేసుకుని కలుపు యాజమాన్యాన్ని కూడా సకాలంలో చేపట్టుకుని ఒక పంటని సంరక్షించుకున్నట్లయితే కొంత మేరకు దిగుబడిని సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తదుపరి సమయంలో ఒకవేళ తుఫాన్లు అటువంటివి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ యొక్క చీడపీడలు కూడా ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా తట్టుకునే విధంగా రైతులు సకాలంలో యాజమాన్య పద్ధతులను ఆచరించడం గానీ అదేవిధంగా నత్రజని సిఫార్సు మేరకు మాత్రమే వాడుకుని అధికంగా వాడకుండా ఉన్నట్లయితే చీడపీడల యొక్క ఉధృతి కూడా కొంతమేరకు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. జిల్లాలో అంటే మిగిలిన ప్రాంతాలు ఏవైతే ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టు ఉందో ఆయకట్టు పరిధిలో రైతులు ఇప్పటికే పంటలు సాగు చేయడం పూర్తి అయిపోయింది. సో ఈ పరిస్థితిలో వాళ్లకు వర్షాలు అధికంగా కావడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి, అంటే ఆ సమస్యలను సంరక్షణ చర్యలు కావచ్చు చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీరు సూచిస్తారు? అంటే ప్రస్తుతం ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల ఒకటి పంటని నీటి అద్దరి నుంచి తట్టుకోవడానికి ఈ యొక్క 3 పందెమ్మిదిలు గానీ మల్టీకేనే నీటిలో కరిగే ఎరువుని ఒకసారి పిచికారు చేసుకోవడం గానీ చాలా ప్రాంతాల్లో ఆల్రెడీ విత్తినటువంటి వరిలో ఈ యొక్క జింక్ ధాతు లోపం అంటే నేలలో తేమ లేకపోవడం వల్ల కొన్ని ఈ మూలకాలను కూడా పోషకాలను కూడా మొక్క పూర్తి స్థాయిలో తీసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ యొక్క జింక్ ధాతు లోపాన్ని కూడా మనం చాలా ప్రాంతాల్లో గమనించడం జరిగింది. జింక్ ధాతు లోపం ఉన్న దగ్గర రైతులు తప్పనిసరిగా ఈ యొక్క జింక్ సల్ఫేట్ ని మనం పిచికారు చేసుకున్నట్లయితే జింక్ లోపాన్ని కూడా మనం సవరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఉండటం వలన తామర పురుగులు యొక్క ఉధృతి కూడా కొంతమేరకు వరి పంటలో ఉంది. తామర పురుగులు తర్వాత వీటితో పాటు కొంతమేరకు ఆకుముడత పురుగు కూడా ఆశించడం గమనించడం జరిగింది. ఎక్కడైతే ఈ యొక్క తామర పురుగులు ఆశించినటువంటి ప్రాంతాల్లో ఫిప్రోనిల్ అనే మందుని పిచికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఒకవేళ కాండం తొలిచే పురుగు గాని గమనించిన ఎడల ఈ యొక్క కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందుని పిచికారు చేసుకున్నట్లయితే ఈ పురుగుల బెడద నుంచి కూడా పంటని కాపాడుకోవచ్చు. ఇది విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పంటల పరిస్థితి. అదేవిధంగా ఈ గట్టు పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎరువక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మణరావు చూపిస్తున్న సూచనలు. విజయనగరం కెమెరా రామారావుతో ఓబ్లెష్, ఈటీవీ న్యూస్.